హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి అమ్మ మామూలుగా ప్రతి నాకు తెలిసి పెళ్ళైన ప్రతి మగాడికి ఒక చిన్న సమస్య అది పెద్దగా అవుతుంది అనమాట ఎక్కువ భార్యాభర్తల మధ్య మనం చూసుకుంటే నువ్వు మీ అమ్మకైతే ఇంపార్టెన్స్ ఇస్తావు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వవు మీకు మీ అమ్మే ఎక్కువ అంటే అట్లా ఆ పాపం ఆ మగవాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు అరే భార్యకి ఇవ్వాలన్నా అమ్మకి ఇవ్వాలన్నా అమ్మ ఏమో లేదా నువ్వు ఎప్పుడు నీ భార్యకే ఇంపార్టెన్స్ ఇస్తావు పెళ్ళి అయ్యాక నువ్వు మారిపోయావు అమ్మ భార్య ఏమో వేదో లవ్ మ్యారేజ్ అనుకో పెళ్ళి కాక ముందేమో నాకు ఇంపార్టెన్స్ ఇచ్చావు పెళ్ళి అయ్యాక మీ అమ్మకి ఇంపార్టెన్స్ ఇచ్చావు కరెక్ట్ సో ఇక్కడ ఏమైపోతుందంటే ఈ మొగుళ్లకు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట చూసే వాళ్ళకి ఫస్ట్ మనకు కన్ఫ్యూజన్ ఎవరు గొప్ప ఇందులో భార్య గొప్పనా అమ్మ గొప్పనా అంటే ఏం చెప్తారమ్మ గొప్ప అనేది ఏం లేదండి ఇందులో ఎవరి స్థానం వాళ్ళకే ఎవరి ప్లేస్ వాళ్ళకే ఇప్పుడు రెండు కళ్ళలో మీకు ఏ కన్ను గొప్ప ఏ కన్ను కావాలంటే రెండు కావాలన్నా అంతే కదా సో అట్లాగే అమ్మ జీవితాన్ని ఇచ్చింది భార్య మనకు జీవితంలో ఉంటుంది ఫర్ ఎవర్ ఎవరు జీవితాన్ని ఇచ్చిన అమ్మను మర్చిపోకూడదు అట్లనే జీవిత మనం జీవన అంటే మన లైఫ్ అంతా ట్రావెల్ చేయాల్సిన భార్యను కూడా మంచి సూపర్ ఎవరి ప్లేస్ వాళ్ళదే ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళదే సో ఎవరి పాత్రలు వాళ్ళవే ఇందులో సో తల్లి ఏం చేస్తుందంటే అంటే జనరల్గా ఒక ఇరవై సంవత్సరాలు కొడుకును తన దగ్గర పెట్టుకొని తన బాగో అబ్బాయి బాగోగులు చూసి పెళ్లి చేసిన వెంటనే దట్ ఈస్ క్వైట్ కామన్ భార్య తనకు లైఫ్లోకి వచ్చింది కాబట్టి తన మాట కూడా వినాల్సి వస్తున్నది తనకు కూడా ఫేవర్గా ఉండాల్సి వస్తుంది అట్ ది సేమ్ తల్లికి కూడా ఉండాలి తల్లి జనరల్గా పెళ్లి కాగానే మెంటల్గా ఏం ప్రిపేర్ అవ్వాలంటే ఇది వరకు ఉన్నట్టుగా నా మా నా కొడుకు నాతో ఉండలేడు ఉండడు కాదు ఉండలేడు అనుకోవాలి ఎందుకంటే మళ్ళీ సరి సమానంగా తనకు పెళ్లి చేశారు మరి మిమ్మల్ని ఎలా చూస్తారో భార్యను కూడా అలాగే చూడాలి అలాంటప్పుడు ఇది ఏమైంది ఆఫీస్ నుంచి రాగానే అమ్మతోనే ఉండేవాడు పది గంటలో పన్నెండు గంటలో మరి ఇప్పుడు అలా కాదు కదా అమ్మ బాగున్నావా తిన్నావా మందులు వేసుకున్నావా అన్న కావాలని చూసేసుకొని భార్య దగ్గరికి వెళ్తాడు మరి ఇది వరకు లాగా నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ నీ కొడుకు నీ దగ్గరే ఉండాలంటే పెళ్ళే చేయకూడదు మరి అలాంటప్పుడు కదా పెళ్లి చేయకుండా అస్మానాన్ని నీ కూర్చోబెట్టుకుని అమ్మ అమ్మ అంటూ జపం చేసుకుంటూ కూర్చుంటారు అలా కాదు కదా నువ్వు కావాలని నువ్వు ఇష్టపడి కొడుకు ఒక్కొక్క పెళ్లి చేసి అతనికి ఒక సంసారం ఉన్నది సో అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ తల్లి మరి ముఖ్యంగా తల్లి తండ్రి అంత పెద్దగా పట్టించుకోడు తల్లి ఏం చేయాలంటే మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి సో ఇది వరకులాగా మా అబ్బాయి నాతో టైం స్పెండ్ చేయలేడు సో ఆమె ఆమె కూడా భార్య కాబట్టి మనం నమ్ముకొని ఒక ఇంటి నుంచి వచ్చింది కాబట్టి ఆమెతో కూడా బాగుండాలి అనేది ఆమె మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఉండే తల్లులు జనరల్ గా ఇప్పుడు ఉండే తల్లి ఎప్పుడు కూడా తల్లికి ఒక పెయిన్ ఏముంటది నాతో మాట్లాడటం లేదు నా దగ్గరికి రావట్లేదు నన్ను ఇది వరకు బాగా మాట్లాడేవాడు భార్య అయ్యాడు ఇవన్నీ మాట్లాడతాను సో అలా కాదండి తల్లి తండ్రి తల్లి ఎంత ఇంపార్టెంట్ భార్య కూడా అదే అంతనే ఇంపార్టెంట్ అలా ఎప్పుడు చూడరండి నీకు ఎవరు కావాలి అంటే నాకు తల్లి కావాలి భార్య కావాలంటే నాకు భార్య వద్దు అనడు తల్లి వద్దు అవుద్ది అనడు అది కామన్ కాకపోతే ఏంటంటే ఈ ఈ ఇట్లాంటి పౌరపత్వాలు లేకుండా ఉండడానికి ఫస్ట్ తల్లికి కొడుకు ఏం చెప్పాలంటే అమ్మా ఇప్పుడు నీ కూతురు అయితే నువ్వు ఎలా చూసుకుంటావో అలాగే మనం నమ్ముకొని మన మన కోసం బయట నుంచి వచ్చి మన వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అమ్మాయిని కూడా నువ్వు నీ కడుపులో పెట్టుకొని చూసుకో తప్పులు ఏదన్నా ఉంటే సరిదిద్దు దాన్ని హైలైట్ చేయొద్దు తనకు రానివి నేర్పించు తెలియనివి చెప్పు అట్లాగే కానీ ఏదైనా తప్పు చేసిందంటే తనతోనే మాట్లాడు తన గురించి ఎవరితో ఈవెన్ నాకు కూడా చెప్పద్దు అని తల్లికి చెప్పాలి అట్లాగే భార్యకు కూడా త భార్య అంటే మీ అమ్మ ఎలాంటిదో ఈమె కూడా అలాంటిదే మీ అమ్మ బాధ్యత నేను ఎలా తీసుకుంటానో అట్లాగే మా అమ్మ బాధ్యత నువ్వు తీసుకో సో నీ నేను మీ అమ్మని ఎలా చూసుకుంటానో అలాగే మనం మనం చూసుకుందాం నువ్వు మా అమ్మని బాగా చూసుకో నేను మీ అమ్మని బాగా అక్కడికి ఏం గొడవలే ఉండవు అంతేగాని ఎంతసేపు వచ్చి నేను మా అమ్మని నువ్వు చూసుకో మీ అమ్మని గురించి నేను పట్టించుకోను అంటే అక్కడే గొడవలు అవుతాయి సో తల్లి భార్యకు కూడా అలాగే చెప్పాలి ఏదన్నా అమ్మ కదా మీ అమ్మ ఏదన్నా నువ్వు తప్పు చేస్తే ఎలా చెప్తుందో అలాగే ఏదన్నా ఒక పెద్ద ఆవిడ కాబట్టి ఏదన్నా ఒక మాట అంటే సర్దుకుపో దాన్ని నువ్వు హైలైట్ చేయకు మరి ముఖ్యంగా ఈ అమ్మాయిలు చేసే పని ఏంటంటే పుట్టింటికి చేరేస్తారు పుట్టింటి అమ్మ మా అత్తగారు ఇలా అన్నారు మా మా మరిది ఇలా అన్నాడు మా ఆడపడుచు ఇలా అనుంది అనే బదులు నువ్వు ఇక్కడే పరిష్కరించుకో పుట్టింటికి అసలు ఈ విషయాలు అత్తింటి విషయాలు అసలు చేరవయ్యద్దు ఒకవేళ తల్లి అడిగిన ఆ ఇదంతా మామూలు అమ్మా నువ్వు అన్నావనుకో మళ్ళీ ఆమె అడగదు అమ్మ అవునమ్మా అంటే ఇంక ఇవి ఇంకా ఎక్కువ అడుగుతుంది కాబట్టి ఇద్దరు సరి సమానంగా నువ్వు మీ అమ్మని బాగా చూసుకో నేను మీ అమ్మని బాగా చూసుకుంటా అంతే ఇంక గొడవలే లేవు అలా కాకుండా అస్తమానం గొడవలు పెట్టుకుంటే మధ్యలో మనశ్శాంతి శాంతి లేని దెవరికంటే ఉండకుండా ఉండేదంటే అబ్బాయికి సో మనం ఇక్కడ గొప్ప ఎవరంటే వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసే కొడుకే గొప్ప భార్య గొప్ప కాదు తల్లి గొప్ప కాదు వీళ్ళిద్దరిని నొప్పించగా తాను అన్నట్టు తను బాధపడకూడదు వాళ్ళని నొప్పించకూడదు వాళ్ళని మెప్పించాలి ఇద్దరిని మెప్పించాలి ఆయన అందుకని భార్య కాదు గొప్ప బా తల్లి కాదు గొప్ప వీళ్ళిద్దరిని మేనేజ్ చేసే కొడుకే గొప్ప సో అతనికి వెళ్ళి ఎంతో కష్టపడి మీ ఇంటి కోసం సంపాదించి ఎన్నో బాధలు పడి ఇంటికి వస్తే మీరు ఒకరికొకరు ఒకరికొకరు విసిరేసుకుంటుంటే ఆయన మనశ్శాంతిగా ఉండలేడు సో భార్య కూడా అర్థం చేసుకోవాలి అట్ ది సేమ్ తల్లి కూడా అర్థం చేసుకోవాలి సో ఇది వరకులాగా నాకు ఉండలేడు అట్లాగే అమ్మ తల్లి వాళ్ళ అబ్బాయిని ఇరవై సంవత్సరాలు పెంచి పెద్ద చేసింది ఆ ప్రేమ ఆప్యాయత అనేది ఉంటుంది అమ్మతో మీ అమ్మ చెప్తేనే వింటావు మీ అమ్మ చేసిన ఇదే ఉంటది మరి ముఖ్యంగా మగపిల్లలు ఏమంటారంటే ఏమంటే ఈరోజు వంట ఎలా ఉందంటే బాగుంది కానీ మా అమ్మ చేసినట్టుగా లేదు అంటారు సో ఇది క్వైట్ కామన్ బాగుంది వరికే ఆపు కానీ ఎందుకు ఇప్పుడు రేపు మళ్ళీ నువ్వు ఆమెతోనే ఉండాలి కదా మరి కానీ అన్నావంటే నీకు విసిరేస్తుంది లోపలి నుంచి అందుకని చెప్పేసి బాగాలేకున్నా కూడా అది ఏం చెప్పాలి బాగుందని లోపలికి మీ ప్రైవసీ టైం ఉన్నప్పుడు ఇలా చేసావు కదా ఇది మా అమ్మ అయితే ఇలా చేస్తే నువ్వు కూడా అలా ట్రై చేయమని చెప్పు అంతే కదా అట్లాగే తల్లి కూడా అమ్మ అంటే నువ్వేం చేస్తావులేమ్మా అమ్మా భార్య చేస్తుంది టౌన్ లేరా ఇన్ని రోజులు నా వంట నచ్చింది ఇప్పుడు నాది నచ్చదని ఈవిడ సూటిపోటి మాటలు ఉంటుంది వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేదిలో అబ్బాయే గొప్ప సో ఇందులో గొప్ప తక్కువ అనేది ఏమీ లేదండి ఇద్దరిని మేనేజ్ ఆ కొడుకుకు ఎవరైనా ఇద్దరు గొప్పే సో నీకు లైఫ్ ఇచ్చింది తల్లి సో ఆ లైఫ్ ఇచ్చిన తల్లితో కరెక్ట్గా ఉంటాడు అతను ఏదన్నా పొరపచాలు వచ్చినప్పుడు సర్ది చెప్పుకుంటాడు ఒకటే బాధ్యత అక్కడ నువ్వు చూసుకో ఇక్కడ నేను చూసుకో అంతే సో కొడుకుకు తల్లి ఉన్న తల్లి బాధ్యత ఉంటుంది కోడలకు ఉండదండి నువ్వు ఆ కోడలు కూడా కొడుకుతో పాటు బాధ్యత తీసుకోవాలి అంటే ఆ తల్లి ఆ కోత కోడలతో ఒక లాగా చూసుకున్నప్పుడు కొడుకు బాధ్యత తను తీసుకుంటుంది కదా భార్య పర్లేదండి మీరు వెళ్ళిపోండి అత్తయ్య గారికి బాధ్యత నేను హాస్పిటల్ తీసుకెళ్తాను అనే అనే మాట రావాలి అంటే అప్పుడు ఆ అత్తగారి కోడలతో అలా ఉన్నప్పుడు మాత్రమే తను అంటుంది కదా వద్దులేరా నువ్వేమద్దు నువ్వద్దులేవమ్మాయి నువ్వేం చూడొద్దు మా అబ్బాయి వచ్చినప్పుడు తీసుకెళ్తాడు అంటే అయిపోయింది అంటే నువ్వు దేనికి పనికి రావానే కదా అంటే నీకు చాకరీ చేయడానికి పనికి వస్తాను దానికి పనికి వస్తాను కానీ నేను నేను బయటికి తీసుకెళ్తానంటే వద్దు అంటావు అంటే నువ్వు ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నట్టే కదా అక్కడే గొడవలు సో తల్లి కూడా చాలా అర్థం చేసుకోవాలండి వాళ్ళిద్దరూ సుఖంగా సంసారం చేసుకోవడానికే నువ్వు పెళ్లి చేసావే గానీ నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో దూరేసి నువ్వు ఒకరితో ఒకరు తల్లిలో కొంతమంది ఒక శాడిజం ఉంటుందండి వాళ్ళిద్దరు వెళ్తే వాళ్ళకు వీళ్ళు చూసుకోలేరు అసలు భరించలేరు అనమాట అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అసలు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కొడుకు బయటకెళ్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కొంతమంది భార్యలు అలాగే తల్లితో బాగుండి తల్లికి ఏదన్నా చూసుకున్నా అంటే ఈ భార్యలు ఓర్చలేరు వీళ్ళలో అసలు అండర్స్టాండింగ్ లేకపోవడమే ఈ గొడవల ఉండాలంటే ఒకటేనండి భార్యకు చెప్పే మాటలు భార్యకు చెప్పాలి తల్లి చెప్పే మాటలు చెప్పాలి ఇద్దరిని కూర్చోబెట్టి అంటే ఇతను ఉన్నప్పుడు ముగ్గురు కలిసి ఉండే టైం కొంచెం టైం స్పెండ్ చేస్తే ఏదైనా పొరపంచాలు వచ్చాయనుకోండి అవునా అలా కాదు ఇలా అని తల్లి అత్తగారు చెప్పొచ్చు అలా కాదు అత్తయ్య గారు నాకు ఇన్ని రోజులు తెలియదు మా ఇంట్లో ఇలా ఇలా ఉండింది పద్ధతి ఓ ఇదా నేను నేర్చుకుంటాను అనే మాట మాట్లాడాలనుకుంటే నిజంగా గొడవలే ఉండవే అత్తగారి మధ్యలో కోడల మధ్యలో కానీ అలా ఉంటే మాత్రము చాలా మంచిది అలా అన్న అన్న అంటే డిప్లొమాటిక్ అనమాట ఇప్పుడు నీకు నచ్చకున్నా కూడా కొన్ని విషయాలు నచ్చినట్టే ఉండాలండి తప్పదండి జీవితం అంటేనే సర్దుకుపోవడం నా ఇంట్లో నాకు అక్కడ నడిచింది ఇక్కడ నడవదు అంటే నడవదు కొన్ని విషయాలు నడవవు నువ్వు కూడా అట్లా ప్రిపేర్ అయి ఉండాలి కోడలు ప్రిపేర్ అయి ఉండాలి అట్లాగే అత్తగారు కూడా అట్లాగే ప్రిపేర్ అయ్యి రావాలి పెళ్లి చేయాలి అంతేగాని లాగా ఉంటా ఉంటాను అంటే కుదరదండి సో కొడుకుకు ఇద్దరు స సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు సో అతని టాలెంట్ ఏంటంటే ఇద్దరిని సంతోషంగా ఉంచడం అనేదే ఉంచడం ఉంచే కొడుకే అతనే గొప్ప గొప్ప సూపర్ అమ్మ థ్యాంక్ యూ